చేశారు కాబట్టి ఒక రోజు నా ఉన్నట్టుండి చాలా స్టమక్ పెయిన్ వచ్చేసిందండి తట్టుకోలేకపోతున్నారు ఆ పెయిన్ లో కూడా రెడీ అవుతున్నారు లైవ్ కోసము వాక్యం అందించాలని రెడీ అవుతున్నారు కానీ అన్బేరబుల్ పెయిన్ భరించలేకపోతున్నారు నేను అన్నాను ఇంటికి కాల్ చేస్తానండి అత్తమ్మకి మామయ్యకి కాల్ చేస్తానంటే వద్దు వాళ్ళకి కంగారు పడతారన్నారు లైవ్ పెట్టేసుకోమనండి అని సిద్ధపరచమనని చెప్తున్నారు కానీ భరించలేని నొప్పి నేను మోకరించాను ప్రభా మీ దాసునికైతే భారం ఇచ్చారు మీ చిత్తమైతే నొప్పి తగ్గని లైవ్లో చాలామంది అప్పటికే వెయిట్ చేస్తున్నారు వేల మంది కాబట్టి నీవి ఆరోగ్యం అనుగ్రహించమని చెప్పినప్పుడు మరి లైవ్ టైం అయిపోయింది అప్పటికి ఇంకా తగ్గుతుందేమో అని చెప్పేసి మరి టీం మెంబర్స్ చేత మెసేజ్లు పెట్టిస్తున్నారు పాల్ గారు వెరీ షార్ట్ టైంలో లైవ్ రాబోతుంది స్టేట్ ఉండని మేము వీక్షిస్తూనే ఉండండి లైవ్కి వస్తున్నామని చెప్తున్నారు కానీ భరించలేని నొప్పి వెంటనే మరి హాస్పిటల్ తీసుకువెళ్ళడం జరిగింది ఎవరు అడ్మిట్ చేసుకోవట్లేదు ఈ టైంలో చాలా క్రిటికల్ మూమెంట్ కాబట్టి చేసుకోవట్లేదు మరి వెంటనే ఒక స్థలానికి తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఒక డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్ చేయడము మెడికేషన్ ఇచ్చినప్పుడు తగ్గిందండి మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోలేదు మళ్ళీ ఇంటికి వచ్చి పనిలో బిజీగా మరి వర్క్స్ చేసుకున్నారు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే దేవుని సన్నిధి పట్ల ఆయన పరిచర్య పట్ల ఉన్న భారాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను వీళ్ళు చాలామందికి మరి తప్పుడు అభిప్రాయం ఉండొచ్చు వీళ్ళేంటి అంత ఉంచుకొని ఇక్కడికి వచ్చారు పేరు కోసం వచ్చారు డబ్బు కోసం వచ్చారు అనుకుంటున్నారా అవన్నీ మాకు అక్కరకు లేదండి డబ్బు కోసం వచ్చి ఉంటే మా పరిస్థితులు వేరేగా ఉండేవి కానీ మేము నమ్మదగిన దేవుణ్ణి సేవించాలని అనేక మంది కుటుంబాలు కన్నీళ్లు తుడవబడాలని మరి పడి చెడి తిరుగుతున్న యవనస్తులి లోకంలో దేవుని వైపు వారిని కొంతమందినైనా మనము మనకు తగ్గ సహాయము పరిచర్య మరి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి చేయాలని మరి ఆశతో ఇక్కడికి వచ్చాము మరి లాక్డౌన్ టైంలో చూసినట్లయితే చాలామంది ఎక్కడోళ్ళక్కడ ఇంట్లో కూర్చుండిపోయారు కానీ పాల్గేసి నేను ఎంత చెప్తున్నా ఒకంత నాకు స్త్రీని కదా నాకు పిల్లలు ఉన్నారు ఒకంత భయము ఇంట్లో పిల్లలు ఉన్నారని అవేవి లెక్క చేయకుండా ప్రార్థన చేసుకునే వాళ్ళు గ్లౌజెస్ వేసుకొని మాస్క్ పెట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళండి బయటకి తగిన సహాయము మరి చాలామంది దైవ సేవకులకు కూడా సహాయాన్ని అందించారు ఒకరికి తెలిసి మరి వాళ్ళు ఇంకొకరికి చెప్పడం వాళ్ళు ఇంకొకరికి చెప్పడం చాలామంది ఉదయం లేసేసరికి ఇంటి ముందు చాలామంది ఉండేవాళ్ళు నేను అన్నాను అండి మనమే ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసాము పరిచర్య మనకి ఏం లేదు లాక్డౌన్లో ఉన్నాము మరి సంఘం లేదు చర్చ్ మరి సండే సర్వీస్ కూడా అవ్వట్లేదు అన్ని రెంట్లు కట్టుకోవాలి కష్టం కదా అంటే పాల్గారు నాకు ఒకటే మాట అన్నారు నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు కదా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా ఖచ్చితంగా అనుదిన ఆహారం దేవుడికి తప్పకుండా దయచేస్తాడు ఏ ఒక్కరోజు కూడా పస్తులు ఇచ్చాడని చెప్పారు నేను బలపడ్డాన మాట ద్వారా నిజంగా ఆ టైంలోనే మరి అలా ఉన్నారు చేతిలో డబ్బు ఏం లేదండి వారికి హెల్ప్ చేయాలి దేవుని సేవకులు మరి సేవ లేదు చర్చెస్ లేవు వారికి హెల్ప్ చేయాలని ఆశ ఉంది కానీ ఒకరొకరు ఎక్కువ అవుతూ ఉన్నారు అప్పుడు ఏం చేయాలని ప్రార్థిస్తుంటే వెంటనే ఒక కుటుంబం అండి ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చారు ఆ సమయంలో వాళ్ళు వచ్చి ప్రేయర్ చేయించుకొని దేవుని సేవకుల చేతిలో కొంత డబ్బు పెట్టి వెళ్ళారు ఆ డబ్బును మళ్ళీ తిరిగి దేవుని సేవకులకు కొంత కొంత ఇవ్వడం జరిగింది నేను ఎందుకు మాట స్వార్థంతో చెప్పట్లేదు మేమేదో ధనాపేక్ష కోసం ఏదో కూడబెట్టుకోవాలని రాలేదు ఖచ్చితంగా చెప్తున్నాను మరొక్కసారి అటువంటి అభిప్రాయం ఉంటే తీసివేయండి నమ్మకంగా దేవుని సేవించాలని మరి రాత్రి పగళ్ళు మరి కష్టపడతా ఉన్నారు దేవుని సేవకులు ఇప్పుడైతే ప్రయాణాలు లేవనుకోండి కానీ ఇంట్లోనే ఏ ఒక్క గంట కూడా విరామం లేకుండా పని చేస్తున్నారు దేవుని కొరకు మరి దేవుని సేవకుని కొరకు ప్రార్థించండి ఆరోగ్యం కొరకు అదేవిధంగా దేవుడు ముఖ్యంగా ఈ 2 సంవత్సరాలు మనల్ని కాచి కాపాడి ప్రతి ప్రోగ్రామ్స్లో కానివ్వండి ప్రతి కార్యక్రమాల్లో దేవుడు మనల్ని నడిపిస్తూ విజయవాడలను ముందుంచారు మరి నేను ఖచ్చితంగా చెప్పబోతున్నాను రాబోయే దినాలలో ఒక చారిత్రాత్మకమైన ఆలయాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నారు హల్లెలూయా అతి త్వరలో మేము నమ్ముతున్నాం ప్రార్థన చేస్తున్నాం దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు కాబట్టి మా కొరకు మా కుటుంబం కొరకు క్రైస్ట్ టెంపుల్ కొరకు ముఖ్యంగా మీరు ప్రార్థన చేయాలని ఈ చిన్న మరి నా మనసులోని మాటలు మేము ముందు పెట్టాను దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించు.